మీరిరువురు బ్రతికేంత కాలం ఎవరిని ఆశించకుండా శాలినితోనే కాపురం చేయదువా? అమ్మాయికి వెళ్ళి చూసి శాలినితోనే కాపురము చేయదును. ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు. ఎన్ని వేసాం ఈ సమయంలో? ప్రార్థన చేస్తాను. అన్నకుమార్తె అయినటువంటి శాలిని కుమారుడికి ఇచ్చి వివాహం చేయటం సమతమైన? ఓకే రైట్. ఆది గారు నాగేశ్వరరావు గారి యొక్క కుమారుడు అయినటువంటి హరీష్ కి మీ యొక్క కుమార్తె అయినటువంటి శాలినికి ఇచ్చి వివాహం చేయడం సమ్మతమేనా? మీ యొక్క సమ్మతిని తెలియజేసినట్లయితే ఇద్దరు అబ్బాయి యొక్క కుడి హస్తాన్ని అమ్మాయి యొక్క కుడి హస్తాన్ని నేను కల్పించు. దాన్ని అమ్మ ఎదురు ఇట్లా జరగదు బై. ఈ సమయంలో క్లుప్తంగా ప్రమాణాలు చేస్తారు బిడ్డలు ఇరువురు కూడా. అయ్యా మీరు జాగ్రత్త ప్రమాణాలు చేయాలి. ఓకే, నేను చెప్పేది ప్రతిదీ. హరీష్, నీవు ఈ స్త్రీని విశ్వసించి మీరిరువురు బ్రతికినంత కాలం ఎవరిని ఆశించకుండా శాలినితోనే కాపురం చేయదువా? అమ్మాయికి వెళ్ళి చూసి శాలినితోనే కాపురము చేయదును. రైట్. ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున గృహస్థ మార్గమందు జీవించేదవా? తండ్రి, ఈ యొక్క కుటుంబాలు తండ్రి ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో మీరు చేయమని, ఈ చల్లని రెక్కల క్రింద బిడ్డలు ఇరువురిని కూడా భద్రపరచమని యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకి ముందున్న మా తండ్రి, మీ నామంలో మేము క్షమించిన ప్రకారం మా సోదరుల దీర్ఘ దృష్టి నుండి తప్పించము. రాజ్యము శక్తి వైపు ఆమె తండ్రి.